భారత్ మాతా కీ జై, బలాత్తంత్ర భారత్ మాతా కీ జై. నేడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక పండుగ రోజు. గత 77 సంవత్సరాలు వీడుకలు పరికి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని మూలల్లో మరి జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎర్రకోట మీద ఈరోజు జెండా ఎగరేయడం జరుగుతుంది. నేను ఒకటే మన భారతదేశ ప్రజానికాన్ని కోరడం, మనకు 78 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం ఏదైతే ఆంగ్లేయుల చేతుల్లో మన రాజ్యం ఉందో మనం ఎన్నో బాధలు పడ్డాం. కూలీలు నాలీలు చేసుకొని బతికినటువంటి పరిస్థితి. మనము మన చేతకు నిరాటకం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మన చేతగా బతకాలన్నా బతికే పరిస్థితి కాదు, కూలీలుగా బతికే పరిస్థితి, ఒక పూట తిండి తినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. అటువంటి దాన్ని స్వాతంత్రం కోసం ఎన్నో ప్రాణాలు అర్పించి మన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పాలకులు మన స్వాతంత్ర దినోత్సవాన్ని కనీస జ్ఞాపకం చేసుకొనైనా ప్రజానికాన్ని తడుపులో పెట్టి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు బతకడానికే, వాళ్ళ కుటుంబాలు బతకడానికే ఈరోజు రాజరికాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు ప్రజాస్వామ్యం వచ్చిందని మనం ఎంతో ఈరోజు మర్చిపోవాల్సినటువంటి పరిస్థితులల్లో గతంలో తెలంగాణ కోసం కూడా పోరాడి తెలంగాణ సాధించుకున్నాగా మరి మన రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో ఈరోజు కూడా తెలిసి గ్రహించాలని ఈరోజు ఉన్నటువంటి పాలకులు గతాన్ని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సేవకు అంకితమై ప్రజానికానికి మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ చేసి మరి మెప్పు పొంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది.